ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకి కాదు క్షణ క్షణానికే మారుతున్నాయి. వైసీపీ పార్టీకి అసలు అర్థం కావటం లేదు. గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అర్థం కావటం లేదు. తను చెప్పిందే వేదం, చేసిందే వేదం అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఎప్పుడైతే మొదలుపెట్టారో, ముఖ్యంగా ఎస్సీలపై వేధింపుగా ఎప్పుడు మొదలుపెట్టారో, కనపడ్డ ప్రతి ఎస్సీ మినిస్టర్ని ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ల పేరిట మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారో, ఆ రోజు నుంచి ప్రజల్లో తిరుగుబాటు మొదలయ్యింది. అంతకుముందు అమరావతి రైతులు కానివ్వండి, అమరావతి మహిళలు కానివ్వండి, వారి మీద జరిగిన దాష్టీకం కానివ్వండి, టీవీ ఫైవ్ మొదటి నుంచి చెబుతూనే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీకు తగదు, ఇది మంచి పద్ధతి కాదు. కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనుషులు ఎవరికి వినరు, ఏం చెప్పినా వినరు. అసలు కొంతమందిని చెప్పనివ్వడం వినడానికి కూడా ఇష్టపడరు, వారు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మిగతా వాళ్ళంతా కూడా ఇవాళ వైసీపీ అంటే, షర్మిల గారు ఒక మంచి నిర్వచనం చెప్పారు. వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు, ఎస్ అంటే సాయిరెడ్డి గారు, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈ ముగ్గురు తప్ప వైఎస్ఆర్లో వైఎస్ఆర్ లేదు, అది వై రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాదు, అది ఎప్పుడో పోయింది, ఈ ముగ్గురు నడిపిస్తున్న పార్టీ అని చెప్పారు. జాగ్రత్తగా ఆలోచించండి, ఈ విషయాన్ని టీవీ ఫైవ్ గత 4 సంవత్సరాలుగా చెప్తూనే ఉంది. ఇక షర్మిల గారు కొత్త కొత్త విషయాలు లేవనెత్తుతున్నారు, అనర్గళంగా మాట్లాడుతున్నారు, చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారి స్పీచ్ చూసిన తర్వాత షర్మిల గారిది స్పీచ్ చూడండి, స్పష్టంగా ఉంటుంది, సూటిగా ఉంటుంది, సుత్తు లేకుండా ఉంటుంది, ఎక్కడ చూచి చదివేది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు కూడా జగన్మోహన్ రెడ్డి అనే పేరు పలకాలంటే చూసి చదవాలి, అది షర్మిల గారికి వారికి డిఫరెన్స్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారసులు ఎవరో ప్రజలకు తెలిసిపోయింది. ఎన్నికల్లో గెలవచ్చు గెలవకపోవచ్చు అది వేరే విషయం, కానీ ఆడపిల్లలున్న ప్రతి ఇంట్లో అన్నలు ఇలా ప్రవర్తిస్తే ఎలా? ఆడబిడ్డే కదా తల్లి, మీరు పుట్టినట్టే పుట్టారు కదా, విజయలక్ష్మి గారి కూతురే కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురే కదా, ఆస్తిలో సగ భాగం ఇవ్వాల్సిందే కదా, రాజకీయాల్లో భాగం ఇస్తారా లేదా మీ విషయం, అది మీ వ్యక్తిగత విషయాలు, వారికి ఏం ప్రామిస్ చేశారో అందరికీ తెలుసు, కానీ ఇలా అణగదొక్కాల్సిన అవసరం ఉంది. సాక్షిలో నాకు సగం వాటా ఉంది, జోకర్లు బ్రోకర్లను కూర్చోబెట్టి డిబేట్స్ పెడుతున్నారన్నారు. అవును, నేను కూడా ఒప్పుకుంటాను. మొన్న ఈ మధ్య సాక్షిలో వారికి ఏమి సబ్జెక్ట్ దొరక్క, ఏమి విషయం దొరక్క, నా మీద కూడా డిబేట్స్ పెట్టారండి. అంత దిగజారిన వ్యవస్థ ఇంకోటి ఉండదు సార్, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకే వదిలిపెట్టేస్తాం. ఇవాళ షర్మిల గారు స్పష్టంగా చెప్పారు, జోకర్లు బ్రోకర్లు కూర్చునేది ఏది ఉందో వారే చెప్పారు, మనకు తెలియదు, అది వాళ్ళ భాగస్వాములు అంట, ఆ వ్యవస్థ మొత్తం తెలిసిన వాళ్ళు. ఇక తను పులిబిడ్డ, జగన్మోహన్ రెడ్డి గారు అవునో కాదో వారు తెలుసుకోవాలి. పులికి పులిబిడ్డే పుడుతుంది, ఇక చూసుకుందాం తడాక, నన్ను ఇంత అవమానిస్తారా, ఇంత అవహేళన చేస్తారా మీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ, మీ సొంత మీడియాలో కానీ, మిగతా ప్లాట్ఫామ్స్ కానీ ఇంత వేధిస్తారా, నా క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తారా. అవునమ్మా షర్మిల గారు, విజయలక్ష్మి గారిని అట్టే మాట్లాడతారు, రెండు టైర్లు పగలగొట్టేస్తారు, సొంత బాబాయిని గొడ్డలతో చంపిందెవరో తెలిసినా పట్టించుకోరు. కోడికత్తి శ్రీనివాసరావు ఒక ఎస్సీ దళిత యువకుణ్ణి, ఒక దళిత యువకుణ్ణి చెయ్యని పాపానికి 4.5 సంవత్సరాల నుంచి జైల్లో పెట్టారు. వాళ్ళకి కరుణ లేదు, వాళ్ళకి జాలి లేదు, మనస్సు లేదు, ఎస్సీలంటే పడదు, ఎస్టీలంటే పడదు, బీసీలంటే అసలే పడదు, మిగతా సామాజిక వర్గాలు కూడా అనవసరం. మనకు ఉపయోగపడతారా లేదా, నేను సీఎం అవ్వడానికి ఉపయోగపడతారా లేదా, నా కేసుల నుంచి తప్పించుకోవడానికి మోడీ గారు ఉపయోగపడితే మోడీ గారికి జిందాబాద్, ఎప్పుడన్నా కేసులు కనుక ముందుకు తెస్తే మోడీ ముర్దాబాద్, ఇది వాళ్ళ పద్ధతి అమ్మ. షర్మిల గారు అర్థం చేసుకోండి, మీరు చెప్పింది వాస్తవం. మీరు చెప్పారు ఇది అవినీతి ప్రభుత్వం, తులసిరెడ్డి గారు చెప్పారు ఇది అసమర్థ ప్రభుత్వం, అందరూ చెప్తున్నారు ఇది బానిస ప్రభుత్వం, ప్రజలందరికీ తెలుసు ఇది మోసపు ప్రభుత్వం, యావత్ ప్రపంచ ప్రజలకి తెలుసు. ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తాం, చాలా మంచిగా చెప్పారమ్మ. రాణి రుద్రమదేవి కనిపిస్తున్నారు మీరు. మరి రోజా గారు షర్మిల గారిని తిట్టే అంత మహిళనా? అసలు రోజా గారు ఎవరు? రోజా గారు ఏం చేసేవాళ్ళు? రోజా గారు ఎలా మాట్లాడతారు? ఏం చేస్తుంటారు?
ఎంత అవినీతి చేశారు. మొన్న ఈ మధ్య మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పి 60 లక్షల రూపాయలు డిమాండ్ చేసి 40 లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత ఆ పదవి ఇవ్వలేదు కూడా. ఇవ్వకపోగా కుమారస్వామిరెడ్డి గారికి ఇవ్వండి అని చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డబ్బులు వాపసు అడుగుతుంటే మీ సంగతి చూస్తాం, పోలీసులకు పట్టిస్తాం, మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉందని. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆస్తి అయితే సంపాదించారో, ఎంత అక్రమంగా సంపాదించారో, ఎంత అవినీతి సంపాదించారో అందరికీ తెలుసు కాబట్టి రోజా గారు కూడా తెగబడ్డారు, ఇవాళ అవినీతి పాలయ్యారు. ఇక రోజా గారు షర్మిల గారి గురించి మాట్లాడుతున్నారు. ఏం చెప్దాం, ఇది షర్మిల గారి ఆవేదన, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదన, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, మిగతా వాళ్ళంతా, మేమంతా, మనమంతా రోజు చెప్పుకునేదే షర్మిల గారు గుట్టిప్పారు, ఇంటి గుట్టు విప్పారు, స్పష్టంగా చెప్పారు. అంటే మనం వాస్తవాలు చెప్తున్నాం, వాస్తవాలకు ప్రతిరూపంగా ఉంటాం. ఇది